ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రీసెంట్ గా రిలీజ్ అయిన కంగమ మూవీ సూర్యది, సో తను జ్యోతిక వచ్చేసి ఒక సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేశారు, ఏంటంటే ఇంత నెగిటివిటీ ఎందుకు మూవీ పైన అని చెప్పేసి తను ఒక స్టేట్మెంట్ అయితే అడుగుతున్నారు. సో దీనికి ఎట్లా రియాక్ట్ అవుతారు సార్? నెగిటివిటీ అంటే మీడియా మీద ఆవిడ కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం అంటే ఇది చాలా మంది మాట్లాడుతున్నది, ఈ జ్యోతిక కొత్తగా మాట్లాడుతున్న విషయం కాదు. ఇది జ్యోతిక మొదటి పర్సన్ కూడా కాదు, దాదాపు నాగవంశీ అనేటువంటి సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ వారు కూడా గతంలో ఇదే మాట్లాడారు. అంటే రివ్యూల ద్వారా సినిమాని చంపేస్తున్నారు మీడియా. ఆ రోజే రివ్యూ అంటే సినిమా అయిపోయిన మరుక్షణం రివ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? మీకు బ్రీతింగ్ స్పేస్ ఇవ్వచ్చు కదా. అంటే సినిమా మీద విరుచుకుపడిపోతున్నారు, సినిమా గురించి ఉన్నవి లేనివి ప్రజల్లో లేనిపోయిన అభిప్రాయాలు కలిగించి వాళ్ళని సినిమాకి రాకుండా అడ్డుకుంటున్నారు మీరు అని రివ్యూవర్స్ మీద ఆయన మాట్లాడాడు. దాదాపు అదే సెన్స్ ఆవిడది కూడా, మీడియా మీద నాకున్న గౌరవం పోయింది అంది ఆవిడ, రెస్పెక్ట్ పోయింది. కాబట్టి మీడియా కిల్ చేసింది ఒక రకంగా మా సినిమాని కంగువాని అంది ఆవిడ. మీడియా కిల్ చేయటం అంటే ఇన్ ది సెన్స్ సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరున్నా లేకపోయినా ఎవరు ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయిపోయి జనాలు థియేటర్కి వెళ్తారు. ఆ విషయం చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి. ఈ మధ్య వచ్చినటువంటి తెలుగు సినిమా కా అది ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ కనెక్ట్ అయ్యారు సినిమాకి అనేది ఎవరూ ఊహించని రీతిలో కనెక్ట్ అయ్యి రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. దాంతోపాటు అమరన్ సినిమా పెద్ద బడ్జెట్ సినిమానే, కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి ఆర్టిస్టులు నటించారు, అది పాన్ ఇండియా లెవెల్ సినిమాగా మొదటి నుంచి రూపొందింది. దాంతోపాటు రెండోది లక్కీ భాస్కర్ ఈ సినిమాల మధ్యలో ఇది రిలీజ్ అయ్యి అతను ఫ్లాపుల్లో ఉన్నాడు. కిరణ్ అబ్బవరం ఫ్లాపుల్లో ఉన్నాడు. ఆ సినిమా మీద ఎవరికీ అంచనాలు లేవు, ఆ టైటిల్ ఏమిటో అర్థం కాలేదు జనాలకి. అయినప్పటికీ సినిమా కనెక్ట్ అయ్యి వెళ్ళిపోయింది. మీ సినిమా కనెక్ట్ అయితే మీ సినిమాకి హెవీ ఓపెనింగ్స్ వచ్చినాయి. హెవీ ఓపెనింగ్స్ వచ్చి అవి నిలబడలేదు. నిలబడకపోవడానికి కారణం ఏమిటి? ఎక్కడ మనం సినిమాని జనాలకి కనెక్ట్ చేయలేకపోయాం అనేది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భము అంటే ఆ సినిమాలో ఒకటి కంగువా అనే టైటిల్ అన్ని చోట్ల పెట్టారు, బాగానే ఉంది. అసలు ఈ కంగువా అంటే ఏమిటి అంటే అగ్నివీరుడు అని ఒక నిఘంటు అర్థం ఉందని చెప్తున్నారు. పోనీ అదే టైటిల్ పెట్టచ్చు, అగ్నివీరుడు అని పెట్టచ్చు, గతంలో పెట్టేవాళ్ళు అలాగే. ఇప్పుడు కమల్ హాసన్ రజనీకాంత్లు నటించినటువంటి సినిమాలకు తెలుగు టైటిల్సే పెట్టేవాళ్ళు. నాయకుడు నాయకన్ అనే సినిమాకి ఇక్కడ నాయకుడు అని టైటిల్ పెట్టారు. అలాగే బాల్ మణిరత్నం గారి సినిమాకి మణిరత్నం గారి సినిమాకి పల్లవి అనుపల్లవి అని పెట్టారు, మౌనగీతం అని పెట్టారు. అలా అనేకం దళపతి అని పెట్టారు, ఇవన్నీ తెలుగు టైటిల్స్. మహానది అనే టైటిల్ తెలుగు టైటిలే. కానీ ఈ మధ్య రజనీకాంత్ సినిమా వేటయానికి అలాగే ఉంచేశారు టైటిల్, వేటగాడు అని పెట్టల. ఇలాంటిది ఒక కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఆ సినిమా ఏమిటో జనాలకు అర్థం కాలేదు. కంగువ అంటే ఏమిటో తెలియదు. తీరా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అదేమో టోటల్గా ఒక పాన్ ఇండియా ఫార్ములాలో తీశారు సినిమాని. ఈ ఫార్ములా అనేది జనాలకు చిరాకేసింది. ఈ ఫార్ములా కోసం మేము ఇలాంటి సినిమాలే చూస్తాము అని మీరు అనుకున్నారు. మాకు రొటీన్ సినిమా చూపించి మీరు ఎందుకు చూడలేదని మా మీద కోప్పడితే ఎలా అంటున్నారు ఇప్పుడు జనాలు. అందుకని జ్యోతిక గారు విమర్శించే ముందు, ఇప్పుడు ఆవిడ ఎలాగైతే విమర్శకుల మీద దాడి చేశారో, ఆవిడే కాదు రివ్యూస్ వలన సినిమాలు చనిపోతున్నాయని మాట్లాడే వాళ్ళందరూ కూడా తమ కంటెంట్లో ఉన్నటువంటి జెన్యూనిటీ ఏమిటి, జనాలు నిరాదరించడానికి అవకాశం ఉన్న సినిమా తీసామా లేకపోతే కావాలని కిల్ అయిపోయిందా సినిమా అనేది చెక్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో రివ్యూలు ప్రభావం లేకపోయినా కానీ మంచి సినిమాకి కూడా రివ్యూలు అద్భుతంగా ఉంది సినిమా అని రాసిన జనం వెళ్ళని సినిమాలు కూడా అనేక ఉన్నాయి. ఉదాహరణకి
కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసినటువంటి సప్తపది సినిమాకి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి. కానీ ఆయనే డైరెక్ట్ చేసినటువంటి శంకరాభరణం సినిమాతో పోలిస్తే ఆ రేంజ్ వసూళ్ళు రాలేదు ఆ సినిమాకి. చాలా సినిమాలు శుభోదయం ఇవన్నీ అలాగే కనిపిస్తాయి. కాబట్టి రివ్యూస్ బాగుంటే కలెక్షన్స్ బాగున్నాయి అనుకోవడానికి లేదు. రివ్యూస్ బాగుండి ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి, రివ్యూస్ బాగాలేదు అని రాసిన హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు చివరి రోజుల్లో నటించిన, అంటే పర్టికులర్గా 75 నుంచి ఆయన నటించిన అనేక సినిమాలు దేనికి కూడా పాజిటివ్ రివ్యూస్ రాల, కానీ థియేటర్ల దగ్గర విపరీతమైన వసూళ్ళు వచ్చేవి. ఆయన సూపర్ హిట్లు అయినటువంటి డ్రైవర్ రాముడికి కానీ వేటగాడుకు కానీ